नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। बच्चा को कुछ भी होने दो, हेड ऑफिस में जाके हेड ऑफिस में बम फोड़े, पेरेंट्स को बुलाना क्या? नहीं, तो क्या करते? वो बड़े बच्चे भी नहीं है हमारे, वो छोटे छोटे बच्चे हैं, पेरेंट्स को बुलाना क्या? ఐపీ స్కూల్ ఇక్కడ సైదాబాద్ బ్రాంచ్ లో ఉన్నది. ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ అక్కడ ఇది పల్లవి థియేటర్ దగ్గర ఉన్నది. పిల్లల్ని ఆల్రెడీ స్కూల్ లోపల ఉన్నాక బాంబ్ పెట్టినారు. ఇక్కడ బాంబ్ పెట్టి
బాంబ్ పెట్టి ఏం చేస్తున్నారు, ఏందో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎప్పుడు చూడు ఓనర్ తో మాట్లాడుతూనే ఉంటాం మేము ఇక్కడ. ఎప్పుడు సరే మేడం మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది మేము చూస్తాం. బాంబ్ ఎట్లా పెట్టారు మాకు అడగంది చేయండి. పిల్లలు లోపల అందరూ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ అందరికి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను అందరికి అసలు స్కూల్ ఎట్లా రన్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. బాంబ్ అంటే ఆషామాషల చిన్న చిన్న పిల్లలు, ఎంత మంది పిల్లలు ఉన్నారు లోపల వెళ్ళి చూడండి మీరు ఒకసారి. ఏం డామేజ్ అయింది మేడం? ఏం డామేజ్ అయింది? ప్రతి ఒక్క లోపల మా కిచెన్ రూమ్ అన్ని వస్తువులన్నీ కింద పడిపోయినాయి, రాళ్ళన్నీ బయట వరకు వచ్చేసినాయి, షాప్స్ అన్ని డామేజ్ అయినాయి లోపల. అక్కడ మొత్తం అన్ని గ్లాసెస్ అన్ని పగిలిపోయినాయి, మా బిల్డింగ్ అంతా డామేజ్ అయిందండి. లోపల కూడా మొత్తం బండల్తో సహా మొత్తం పైకి లేచినాయి ఇక్కడ అంతా. కంప్లైంట్ ఇచ్చారా మేడం? అవును ఇచ్చామండి. గేట్ లగా, గేట్ పెట్టా, గేట్ పెట్టా. ఐపీ స్కూల్ ఇక్కడ సైదాబాద్ బ్రాంచ్లో ఉన్నది. ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ అక్కడ ఇది పల్లవి థియేటర్ దగ్గర ఉన్నది. పిల్లల్ని ఆల్రెడీ స్కూల్ లోపల ఉన్నాక బాంబ్ పెట్టినారు ఇక్కడ. బాంబ్ పెట్టి ఎట్లా చేస్తున్నారు, బాంబ్ పెట్టి ఏం చేస్తున్నారు, ఏందో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎప్పుడు చూడు ఓనర్ తో మాట్లాడుతూనే ఉంటాం మేము ఇక్కడ. ఎప్పుడు సరే మేడం మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది మేము చూస్తాం. బాంబ్ ఎట్లా పెట్టారు మాకు అడగంది చేయండి. పిల్లలు లోపల అందరూ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ అందరికి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను అందరికి అసలు స్కూల్ ఎట్లా రన్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. బాంబ్ అంటే ఆషామాషల చిన్న చిన్న పిల్లలు, ఎంత మంది పిల్లలు ఉన్నారు లోపల వెళ్ళి చూడండి మీరు ఒకసారి. ఏం డామేజ్ అయింది మేడం? ఏం డామేజ్ అయింది? ప్రతి ఒక్క లోపల మా కిచెన్ రూమ్ లో అన్ని వస్తువులన్నీ కింద పడిపోయినాయి, రాళ్ళన్ని బయట వరకు వచ్చేసినాయి, షాప్స్ అన్ని డామేజ్ అయినాయి లోపల. అక్కడ మొత్తం అన్ని గ్లాసెస్ అన్ని పగిలిపోయినాయి, మా బిల్డింగ్ అంతా డామేజ్ అయిందండి. లోపల కూడా మొత్తం బండల్తో సహా మొత్తం పైకి లేచినాయి ఇక్కడ అంతా. కంప్లైంట్ ఇచ్చారా మేడం? అవును ఇచ్చామండి. పల్లవి థియేటర్ దగ్గర ఉన్నది. పిల్లల్ని ఆల్రెడీ స్కూల్ లోపల ఉన్నాక బాంబ్ పెట్టినారు ఇక్కడ. బాంబ్ పెట్టి ఎట్లా రన్ చేస్తున్నారు నాకు అర్థం అవుతుంది. బాంబ్ పెట్టి ఏం చేస్తున్నారు, ఏందో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎప్పుడు చూడు ఓనర్ తో మాట్లాడుతూనే ఉంటాం మేము ఇక్కడ. ఎప్పుడు సరే మేడం మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చూస్తాం. బాంబ్ ఎట్లా పెట్టారు మాకు అడగంది చేయండి. పిల్లలు లోపల అందరూ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ అందరికి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను అందరికి అసలు స్కూల్ ఎట్లా రన్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. బాంబ్ అంటే ఆషామాషల చిన్న చిన్న పిల్లలు, ఎంత మంది పిల్లలు ఉన్నారు లోపల వెళ్ళి చూడండి మీరు ఒకసారి. ఏం డామేజ్ అయింది? ప్రతి ఒక్క లోపల మా కిచెన్ రూమ్ లో అన్ని వస్తువులన్నీ కింద పడిపోయినాయి, రాళ్ళన్నీ బయట వరకు వచ్చేసినాయి, షాప్స్ అన్ని డామేజ్ అయినాయి లోపల. అక్కడ మొత్తం అన్ని గ్లాసెస్ అన్ని పగిలిపోయినాయి, మా బిల్డింగ్ అంతా డామేజ్ అయిందండి. లోపల కూడా మొత్తం బండల్తో సహా మొత్తం పైకి లేచినాయి ఇక్కడ అంతా. కంప్లైంట్ ఇచ్చారా మేడం? అవును ఇచ్చామండి. హలో, 1 ఇయర్ నుంచి తోడుతున్నాను మా ఇంటి పక్కనే విఐపీ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి తోడుతుంటే ఇక నార్మల్ జేసీబీ పెట్టి తోడుతుంది. సౌండ్స్ వస్తున్నాయి అప్పటి నుంచి, అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి క్రాకులు అవి వస్తుంటే మేము ఆల్రెడీ పిలిచి విఐపీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ పిలిచి ఆమె కానీ పిలిచి చెప్పినాం. చెప్తే ఆయన ఏమన్నాడంటే నష్టం అయితే నేను చేపిస్తాను అది అని చెప్పాను. ఇప్పటివరకు జేసీబీ పెట్టిన కాదు, ఇవాళ ఏం చేసాను బాంబు పెట్టి పేల్చాడు. అవి ఏవైతే రేకులు ఉంటాయో అవి కవర్ చేసుకుంటారో కన్స్ట్రక్షన్ కనబడకుండా, ఆ రేకులు బద్దులుకొని రోడ్ పైన పడ్డాయి. నువ్వు నీకు ఒవ్వడి చెప్పింది బాయ్ బాంబు పెట్టమని లోపల మా ఇంట్లో అద్దాలు వలిగినాయి. లోపల అద్దాలు వలిగి లోపల వచ్చి మీరు అడగడానికి పోతే నీ మీద ఎవరు దాడి చేయడానికి వచ్చారు? ఆ సూపర్వైజర్, సూపర్వైజర్ సార్ అంట ఇంకొక ఆయన సార్. సార్ పిల్లలకి చదువు చెప్పేటైనా ఇట్లా చెప్తాడా అర్థంగా? ఇంకా మళ్ళీ సరే మేము మేము ఏం తప్పు చేసినామో మాకు తెలుసు కదా, ఆయన కెమెరాలు పెట్టుకుంది కదా. ఇప్పుడు బాంబు పెట్టింది లేదు ఆయనకే తెలుసు, మా మీదకి దాడి చేసింది ఎవరు ఆయనకే సన్న. పిల్లలు ఉన్నారా నా స్కూల్లో ఓడి పెట్టమన్నాడు బాంబు, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమన్నా శబ్దాలు వచ్చి పెద్ద సపోర్ట్ వచ్చినాయా నా రోడ్ అవతల రోడ్ మీద పడ్డాయి, బస్ స్టాప్ ఉందా
మనుషుల రోడ్ మీద పోయేట మనుషులకి మన అయితే తెలిసిన బాంబ్ బ్లాస్ట్ అయితే ఎట్లా సార్ సౌండ్ అట్లా వచ్చింది సౌండ్ అట్లా వచ్చింది సౌండ్ లీటర్ పోయి అడుగుతుంటే మేము మీరు డక్క కొట్టి మమ్మల్ని చెట్టు చెట్టు ఎంతమంది దాడి చేసింది మేము ఇంకొక మనిషి రాలేదు ఒక డ్రైవర్ 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 ఇంకొక లెక్చరర్ ఇంకా సూపర్వైజర్ ఇంకా అక్కడ ఉంటారు మొత్తం వాచ్మెన్లు వాళ్ళందరూ స్కూల్ వాళ్ళే కొట్టారు అందరు స్కూల్ వాళ్ళే అన్న అందరు స్కూల్ వాళ్ళే ఇంత అవుతున్నా అమెరికన్ షాప్ ఇంకా రాలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాను నా పేరు సాయి స్కూల్ పక్కనే ఇల్లు మాది అంటే సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తా అని చెప్పి ఫస్ట్ టైం పిలిచి అడిగినాము ఫస్ట్ టైం పిలిచాము అంటే మాకు సౌండ్ వస్తుంటే చేసిద్దాం అనుకుంటే అయితే పిలిచి ఏంది సౌండ్ అంటే మేము సిక్స్ మంత్స్ విజన్ సిక్స్ మంత్స్ లేకపోతే ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేస్తాం అంటే మీకు ఏం హానికరం ఉండదు మేము ఉంటే నేను వచ్చి నేను చేసుకుంటాను అది అని చెప్పి అమెరికా అది ప్రిన్సిపల్ సరే అని చెప్పి నేను మాట్లాడుకున్నాను అంత అయిపోయింది సతం అయిపోయింది ఆడికి మళ్ళీ అది ఏంటండి అంటే రోజు ఇక సౌండ్ వస్తుంది ఇక లైట్ ఆన్ చెప్పి లైట్ ఇస్తాం ఇవాళ సడన్లీ బ్లాస్ట్ అది రేపు అద్దులు బయటికి వెళ్ళి నా అద్దాలు పలిగినాయి ఇప్పుడు నువ్వు బ్లాస్ట్ చేస్తుంటే ఒక మాకు యూనిఫామ్ ఇవ్వాలి పక్కన వాళ్ళకి నీ పక్కన స్కూల్ నువ్వు స్కూల్ నడుతున్నావు అదే బ్లాస్ట్ చేయాలి నువ్వు స్కూల్ ఎట్లా నడుతావు బ్లాస్ట్ చేయాలి పిల్లలు ఉన్నారు పిల్లలకేమైనా అయితే బ్లాస్ట్ అయింది మేము వచ్చి ఏమైంది ఇట్లా ఎట్లా చేస్తారు అది అని చెప్తే అడిగితే నన్ను కొట్టిరు నా షర్ట్ చింపారు ఫోటో తీసుకున్నాను వచ్చేసిన కంప్లైంట్ చేసిన షర్ట్ మార్చుకొని వచ్చింది పిఎస్ఫై కంప్లైంట్ చేసేసి వచ్చినాను ఎవరైనా వాళ్ళు ఉన్నారు ఈ కిటికీలు వలిగినాయి పిల్లల పానాలు పోయినాయి ఇంకో పానాలు తెచ్చేస్తారా వీళ్ళు ఇంత అండర్ గ్రౌండ్ కట్టిండ్రు వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు అదే ఇప్పుడు మనం పెడితే వాళ్ళు ఊకుందిరా ముస్లింస్లు మా అబ్బాయి మాట్లాడితే మా అబ్బాయి మీకు చేయలేవు కాబట్టి అంగెంత దింపిండంట ఏంది ఇది పద్ధతేనా వీళ్ళది 2 ఇయర్స్ నుంచి ఎవరైనా ఊకుంటారా పక్క డిస్టర్బ్ అయితే ఏంది వలిగిన బాంబులు పెట్టినట్టే ఇండ్లలో అయితే ఇప్పుడు అలా బాంబులు వెళ్ళినాయి ఇప్పుడు అలా వచ్చి చూసుకుంటారు పోలీసు వాళ్ళు కూడా మనం పెడితే ఇప్పుడు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు ఊకుందిరా మనం తెలుగులో పెట్టినాం కాబట్టి మనం తెలుగులో గమ్మునేది కాదు కదా కిటికీలన్నీ వలిగినాయి ఇళ్ళకి వచ్చిన రాళ్ళన్ని బాగా వాళ్ళకి ఇప్పుడు దెబ్బలు తలిగినాయి అనుకో ఒక మీట దేవుడు దేవాలకు వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళకి ఏమైనా ఉంటే వీళ్ళు ప్రాణాలు తీసుకొచ్చిద్దురా ఇప్పుడు మా ఇంట్లో మాకు ఇప్పుడు రెంట్ వాళ్ళకి మాకు ఓనర్స్కి ఎంత దెబ్బ తిన్నది ఇప్పుడు మాకు ఇంట్లో షాప్లో మొత్తం బండలు అన్ని వీళ్ళు అన్ని వలిగినాయి గోడలన్నీ వలిగినాయి ఒక గోడలు వలిగినాయి రేకులు అన్ని పెట్టిరా 2 ఇయర్స్ దాకా ఇప్పుడు ఇట్లా అయితే కంప్లైంట్ ఇద్దామంటే మన పిల్లలు పక్కకే కదా వాళ్ళు వద్దు అని అన్నారు ఎందుకు మేము అన్ని మీకు అన్ని చేసిస్తామని అన్నారు కానీ ఈ రోజు అయితే బాంబు పెట్టిరు బాంబు పెట్టడంలో కిటికీలు వలిగినాయి ఇంట్లో రాళ్ళు కూడా వచ్చాయి మీరు ఇట్లా బాంబులు పెట్టినని అడిగితే అబ్బాయి మీద చేయలేవట్టి అంగి మొత్తం చింపేసారు మా అబ్బాయి మీదకి అది ఇప్పుడు మేము తిరిగి వాళ్ళ మీద చేయేస్తా ఊకుందిరా ఇది పద్ధతేనా ఇంత పర్మిషన్ ఏ పర్మిషన్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇంత అండర్ గ్రౌండ్ కట్టనీకే మున్సిపల్ ఏ మున్సిపల్ ఇచ్చింది మున్సిపల్ చెత్త ఉంది ఆ చెత్త కూడా ఎవరికి నీకు క్లీన్గా చేస్తలేదు అంత స్మెల్ వచ్చినా కూడా మేము ఉంటున్నాం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మున్సిపల్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు ఇక ఇంకా ట్యాక్సీలు కట్టంటే ట్యాక్సీలు ఎట్లా కడతాం ట్యాక్సీలు అయితే కంపల్సరీ తీసుకుంటాం సంవత్సరానికి ఇంత వేరు గొంతు మీద నిలబడి తీసుకోబోతు ట్యాక్సులు మా ట్యాక్సులు తీసుకున్నప్పుడు ఇంత మురికి కాలువ తీయాలా లేదు ఇంటి పక్కకు ఉన్నప్పుడు రోడ్డు మీదకి ఉన్నప్పుడు షాప్ ఉన్నప్పుడు ఏ టైంలో పెట్టారమ్మా బాంబులు బాంబులు ఈ టైం అంటే 8:30 పెద్ద శబ్దాలు షాప్ ముందు రాళ్ళు వచ్చినాయి రోడ్ మీద రాళ్ళు ఉన్నాయి రాళ్ళు కూడా తీసుకోండి మీరు ఫోటో కెమెరాలు అక్కడ రోడ్డు మీద అందరూ పబ్లిక్ అంతా వచ్చారు మీరు అప్పటి నుంచి రాలే మీరు ఇప్పుడు వచ్చారు కలిసిరు అది చెయ్యడం తప్పేనా అది చెయ్యేస్తారు అబ్బాయి మీదకి ఇప్పుడు మేము లేడీస్ ఉన్నాం అనుకో నేను వేస్తాను ఒక దెబ్బ నువ్వు కుట్టవా ఇట్లా రాలే ఇట్లా బాంబులు పెట్టారని మీరు పెట్టచ్చని ఒక దెబ్బ వేస్తాం మరి తిరిగి వేస్తావు అనుకో నువ్వు చేసిన తప్పు తప్పుకి మళ్ళీ ఉల్టా చేయి పెడుతున్నావు ఇంకా మీదకించి ఎవరు అడిగే దిక్కు లేదన్నా ఇక్కడ నా పేరు రమాదేవి